మనం దేవుణ్ణి ఆరాధించేటప్పుడైనా ప్రార్థించేటప్పుడైనా ఇష్టముతో మనం చేయాలి, కష్టంతో కాదు. దేవుని సన్నిధికి కూడా మనం ఎలా రావాలంటే ఇష్టంతో రావాలి. దాన్ని ప్యాషన్ అంటారు. చూడండి, ప్యాషన్ అనే మాట మీరు చూస్తున్నారు. ఫ్యాషన్ వేరు, ప్యాషన్ అంటే దాన్ని ఏమంటారంటే హార్ట్ వర్క్ అంటారు. హార్డ్ వర్క్ కాదు. మీరు ఈ మాటలు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. హార్ట్ వర్క్ అంటే హృదయముతో మనం చేయాలి. నువ్వు దేవుని పరిచర్య చేస్తున్నా, దేవుణ్ణి ఆరాధిస్తున్నా, ప్రార్థిస్తున్నా, నువ్వు ఏం చేస్తున్నా హృదయంతో చేయాలి. దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. సో పట్టుదల, ఆ ప్యాషన్ మనం ఉన్నప్పుడు, ప్రార్థనలో కూడా ఆ పట్టుదల మనం కలిగి ఉన్నప్పుడు మనం దేవుని కార్యాలు మనం చూస్తుంటాం. సో ఇండియాలో ఒక విలేజ్ ఉందండి. ఆ విలేజ్ లో ఏ విధమైనటువంటి ప్రాథమిక అవసరాలు తీర్చుకునేటువంటి అవకాశాలు లేవు. వాటర్ సరిగ్గా ఉండదు ఆ విలేజ్ లో. మీలో చాలా మంది తెలియకపోవచ్చేమో, కొన్ని ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్స్ కూడా వెళ్ళట్లేదు, కరెంట్ ఉండదు, అక్కడ నీటి సరఫరా ఉండదు. చీకట్లో చాలా విలేజ్లు భారతదేశంలో బ్రతుకుతూ ఉంటాయి. మన భారతదేశంలో ఒక విలేజ్ ఉంది, మంచినీళ్ళు త్రాగాలంటే 140 కిలోమీటర్లు వెళ్ళి రావాల్సి ఉంటుంది అన్నమాట. ఆ ఊర్లో మంచినీళ్ళు దొరకవు. నిజంగా 170 కిలోమీటర్లు వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ 70 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తేనే కానీ వారు గుక్కుడు మంచినీళ్లు తాగలేనటువంటి పరిస్థితి. చాలా మంది ఇబ్బంది పడుతుండేటువంటి వారు. ఆ నీళ్లు తెచ్చుకునేటువంటి గ్రామానికి మధ్యలో పెద్ద కొండ ఉందండి, పర్వతం ఉంది. చుట్టూ తిరిగి వెళ్ళాలంటే 70 కిలోమీటర్లు. వాస్తవానికి ఆ గ్రామంలోకి వెళ్ళాలంటే 3-4 కిలోమీటర్లు అయితే వెళ్ళిపోవచ్చు కొండ దాటాలంటే. కానీ ఆ కొండ దాటడం అనేది చాలా కష్టం. ఒక సందర్భంలో ఒక స్త్రీ నీళ్లు తెచ్చుకుంటున్న టైంలో ఆ కొండ ఎక్కి తెచ్చుకుంటా ఉన్నది, బరువైనటువంటి ఆ నీళ్లు తెచ్చుకుంటున్న టైంలో ఆమె క్రింద పడిపోయి తలకు బలమైన గాయం కలుగుతుంది, తలంతా కూడా పగిలిపోతుంది, రక్తం దారదారులుగా కారుతున్నప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. హాస్పిటల్ కూడా చాలా దూరమే. తీసుకెళ్లేటప్పటికి డాక్టర్ గారు ఒక మాట చెప్పారు, చాలా ఆలస్యం చేశారు, ఒక అరగంట క్రితం ఈ మనిషిని కనుక నా దగ్గర తీసుకుని వచ్చుంటే ఈ మనిషి బ్రతికేది అని చెప్పారు. వెంటనే తన భర్త ఒక తీర్మానం తీసుకున్నాడండి, నా భార్య చచ్చిపోవడానికి, నా గ్రామంలో అనేక మంది చనిపోవటానికి ఈ పర్వతమే కారణం, ఈ పర్వతాన్ని నేను బద్దలు కొడతానన్నాడు. అదేమన్నా చిన్న విషయమా? చాలా మంది పిచ్చోడు అన్నారు, మేమన్నా పిచ్చా నీకేమన్నా, ఈ పర్వతాన్ని బద్దలు కొడతావా నువ్వు, అది నీ వల్ల సాధ్యమా అని అంటే తనలో ఒక ప్యాషన్, తనలో ఒక ఆసక్తి. 22 సంవత్సరాలు ప్రతిరోజు ఉదయాన్నే 6 గంటలు లేచి వెళ్ళటం, ఒక స్తుతి తీసుకుని వెళ్ళటం, ఆ యొక్క కొండను బద్దలు కొడుతున్నాడు. సాయంకాలం వచ్చేటప్పటికి అందరూ కూడా పిచ్చోడు అని చెప్పి అతని మీద రాళ్ళు వేసేవారట. అయినా సరే తనలో ఒక ప్యాషన్, నా భార్యను బలి తీసుకుంది పర్వతం, నా గ్రామస్తును బలి తీసుకుంది, నేను ఏదన్నా చేయాలని ఆ యొక్క దృఢ సంకల్పం, దృఢ నిశ్చయం కలిగినటువంటి ఆ వ్యక్తి 22 సంవత్సరాలు ప్రతిరోజు కూడా ఒక ప్యాషన్ తెల్లేటువంటి వాడు దాన్ని కొడుతుండే, ఒక సుత్తిని తీసుకెళ్ళటం, దాన్ని కొట్టడం. ఆలోచించేయండి, 22 సంవత్సరాలు అయిపోయేటప్పటికి ఆ యొక్క పర్వతాన్ని పిండి చేసాడు, ఆ మార్గాన్ని అతడు ఏర్పాటు చేశాడు. అతను ఎవరో కాదు, దశరథ్ మాంజీ అనేటువంటి ఒక వ్యక్తి. బీహార్ అనే ప్రాంతంలో గెహలోర్ అనేటువంటి ఆ గ్రామంలో నివసిస్తున్న వ్యక్తి ఈ తీర్మానం తీసుకున్నాడు. ఈరోజున ప్రపంచవ్యాప్తి ఈ యొక్క వ్యక్తి పేరు చాలా మారుమ్రోగిపోయింది. అతని పేరే దశరథ్ మాంజీ. ఇతని యొక్క పట్టుదలను చూసి, ఇతని యొక్క దృఢ సంకల్పాన్ని చూసి, అతను ప్యాషన్ చూసి ఒక సినిమా కూడా తీసేశారండి. ఈ వ్యక్తి 22 సంవత్సరాలు కష్టపడి ఒక పర్వతాన్ని పిండి చేశాడు తన ఒక్కడే. ఎందుకు తెలుసా? తన గ్రామం దీవించబడాలి. తన గ్రామంలో ఇంకా చావులు ఉండటానికి వీల్లేదు. తన గ్రామస్తులందరికీ కూడా చక్కగా వాటర్ అందాలి, అన్ని ఎమ్యూనిటీస్ అందాలి. హాస్పిటల్ కానీ స్కూల్ కానీ ఏమీ లేదు. ఏదన్నా వెళ్ళాలంటే 70 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే మీరు ఊహించండి, ఒక దృఢ సంకల్పం. ఈ పర్వతం నా భార్య తల పగలగొట్టింది, నేను ఈ పర్వతాన్ని పగలగొట్టాలి. హల్లెలూయా. నా భార్య తల పగలగొట్టింది ఈ పర్వతం, అందుని బట్టి ఈ పర్వతాన్ని నేను పగలగొట్టాలి అనేటువంటి దృఢ నిశ్చయం ఆ యొక్క దశరథ్ మాంజీలో మనకు కనపడతా ఉంటుంది. మౌంటెన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు దశరథ్ మాంజీని, అతని పేరు మీదే. సో దశరథ్ మాంజీ మౌంటెన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే సినిమాను కూడా సో బాలీవుడ్ వాళ్ళు తీయటం జరిగింది. నేను ఈ యొక్క విషయాన్ని చదివినప్పుడు ఎవరుస్తున్నారా, మీ జీవితంలో కూడా మీ యొక్క చదువును కూడా ఇష్టపడి చదవండి, కష్టపడి చదవద్దు. కష్టపడితే అది నిజంగా మీకు చాలా కష్టంగానే ఉంటుంది, కానీ ఇష్టపడి చదివారనుకోండి మీరు సఫలీకృతులు అవుతారు. దేవుని ఆరాధిస్తున్నప్పుడు కూడా ఇష్టపడి చేయండి, ఒక ప్యాషన్తో చేయండి. దేవుని పరిచర్య చేసేటువంటి పరిచారకులు ఈ ప్రాంతంలో ఉన్నారు,
ఏదో పాల్ ఎమాన్యుల్ అన్న చెప్పాడు కాబట్టి చేయటం కాదు, పాస్టర్ గారు మాకు అప్పగించాడు కాబట్టి చేయటం కాదు. మీరు ఒక ప్యాషన్ మీ జీవితంలో కలిగి ఉండాలి. నేను చెప్పాను కదా ప్యాషన్ అంటే అర్థం ఏంటి, హార్ట్ వర్క్, హృదయంతో మనం చేయాలి. అంటే కొన్ని సందర్భాల్లో కష్టపడి చదువుకుంటారు చాలా మంది, అయ్యి బాబాయ్ ఎగ్జామ్స్ అని, కానీ ఇష్టపడండి చదువుని, అది చాలా సులభం అవుతుంది. మీ జీవితంలో ఎంతటి పని అయినా సరే ఒక ప్యాషన్ మీలో ఉంటే కనుక సాధిస్తారు. మీలో సచిన్ టెండూల్కర్ చాలామంది తెలుసు, ప్రపంచవ్యాప్తంగా అతన్ని క్రికెట్ గాడ్ అని పిలుస్తారు. అన్ని రికార్డులు బద్దలు కొట్టాడు ఆ సచిన్ టెండూల్కర్. ఉదయాన్నే 4 గంటలు లేచి ఆడికి వెళ్ళిపోయాడట, ఎక్కడికి ప్రాక్టీస్కి వెళ్ళిపోయి ప్రాక్టీస్ చేసేటువంటి వాడు. నిజంగా ఎంతో నైపుణ్యం సంపాదించాడు. 16వ ఏటనే ఆ ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టినటువంటి సచిన్ టెండూల్కర్. ఎందుకు ఇలా చేయగలుగుతున్నావు, నిజంగా రోజంతా ఆడేటువంటి వాడట, రోజంతా ఆడేటువంటి వాడు. అసలు ఆ క్రికెట్ అనేది బోర్ కొట్టేటువంటిది కాదు అతనికి, ఏంటనంటే ప్యాషన్, ప్యాషన్. ఈరోజు మన జీవితాల్లో కూడా నేను క్రికెట్ గురించి వీటి గురించి మాట్లాడుతున్నాను, కానీ దేవుణ్ణి ఆరాధించేటప్పుడు కూడా మనలో ప్యాషన్ ఉండాలా. ఈ యొక్క దశరథ మాంజీ ఏమండి, అందరూ కూడా అసాధ్యం అనుకున్నారు, ఎలా పగలగొడతాడు ఇంత పెద్ద పర్వతాన్ని అంటే, రోజు తన జీవితంలో ఒక ప్యాషన్ ఉంది కాబట్టి దాన్ని చేయగలిగాడు. ఈరోజు ఒక మాట నేను చెప్పనివ్వండి, మన జీవితాల్లో కూడా ఒక గోల్ కలిగి ఉందా, ఒక విజన్ కలిగి ఉందా. ఈరోజు అనాలోచితంగా మీరు జీవించొద్దు. ఉదయం లేచామా పడుకున్నామా మరలా రాత్రి పడుకున్నామా ఉదయం తెల్లారిందా అనేటువంటిది కాదు. ఒక రోజున నీ జీవితం నుంచి వెళ్ళిపోతుందంటే నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు, నీవు ఇతరులకు ప్రయోజనకరంగా నువ్వు ఉన్నావా, ఆశీర్వాదకరంగా ఉన్నావా, నువ్వు వెళుతున్న సంఘానికి దీవెనకరంగా ఉన్నావా లేదా. ఆలోచన చేసుకుంటూ నీ జీవితాన్ని ముందుకు కొనసాగించు. దేవుడు నీ యొక్క సంకల్ప బలం నీకుంటే గనక దైవిక బలం కూడా నీకు తోడవుతుంది. హల్లెలూయా. సంకల్ప బలము నీకున్నప్పుడు దైవిక బలము కూడా నీకు ఏర్పడుతుంది.